చూసారా ఇందులో ఏం తిరుగుతున్నాయో? చేపలు అనుకున్నారేమో, కాదండి, దోమల లార్వాలు. రెండు మొక్కలు పెడితే ఈ మొక్కకేమో కొత్త ఆకులు వచ్చి చక్కగా చిగురించింది, ఈ మొక్క ఏమో ఇలా కొంచెం మోడుగా అయిపోతుంది. ఇది వాళ్ళ నా లంచ్. ఇదేమో నా స్టైలు వెజ్ కమ్ ఎగ్ ఫ్రైడ్ రైస్. ఇది మా అమ్మ స్టైలు టమాటో రైస్. ఎమ్మి ఎమ్మి రైతాతో క్యాప్సిల్. నా బూందీ చేయడం అయిపోయింది కానీ మా వారు ఇంకా రాలే. యమ్మీ స్నాక్స్ పల్లి ఉండ కారపుండి. హలో అండి, నేను శ్రావణి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అవర్ లైఫ్ అవర్ విష్. ఎలా ఉన్నారండి అందరూ? బాగున్నారా? ఇంక ఇవాళ బ్లాగ్లో అయితే పిల్లలు స్కూల్కి వెళ్ళాక ఇంకా నా పనులు అయితే షేర్ చేస్తానండి. వాళ్ళు స్కూల్కి వెళ్ళి వాళ్ళు స్కూల్ నుంచి వచ్చే వరకు నేను చేసుకున్న కొన్ని వర్క్స్ అయితే మీతో షేర్ చేస్తాను. ప్రతిరోజు ఒకేలా ఉండాలండి, ఒక్కొక్క రోజు ఒక్కొక్క పనులు ఉంటాయి. ఈరోజు చేసిన పనులు, అయిన ఎక్స్పీరియన్స్లు మీతో షేర్ చేస్తాను. ఇంకా నేనైతే బ్రేక్ఫాస్ట్ అది చేసి ఆరాంగా కూర్చుని కాసేపు మొబైల్ అది చూసుకున్నాక ఇంకా పని మొదలెట్టాను. ఇవాళ డైనింగ్ టేబుల్ క్లీన్ చేద్దామని చెప్పి స్టార్ట్ చేశాను. కంటిన్యూ వర్షాలు పడుతున్నాయి కదా, బాగా చెంబగా ఉండడం వల్ల వుడ్ అయితే కొంచెం ఫంగస్ వచ్చినట్టు కానీ బాగా బూజు పట్టేయడం కానీ అవుతూ ఉంటాయి. సో అందుకని చెప్పి ఇవాళ డైనింగ్ టేబుల్ క్లీనింగ్ పెట్టుకుందామని చూస్తే, ఫస్ట్గా ఇదిగోండి ఈ బాటిల్ చూడగానే ఇంకా నాకైతే షాకు. నేను మనీ ప్లాంట్స్ వాటర్లో పెంచుతూ ఉంటాను కదా ఎక్కువగా, అయితే ఇది వాటర్ చేంజ్ చేయక ఒక 1 వీక్ ఏమో అయిపోయినట్టుంది. మర్చిపోయాను, అసలు అక్కడ పెట్టాను కానీ ఎందుకో మర్చిపోయాను. మామూలుగా అయితే 3-4 డేస్కే క్లీన్ చేస్తాను, 1 వీక్ అయినట్టుంది. ఇంకా దానిలో అయితే చూడగానే మనకి చేపలు తిరిగినట్టు లోపల దోమల లార్వాలు అయితే ఉన్నాయండి. అయ్యో బాబు, ఎంత భయం వేసిందో. అసలే సీజన్ ఏమో డెంగ్యూలు, టైఫాయిడ్లు, చికెన్ గున్యాలు అని ఎక్కడ చూసినా వింటూ ఉన్నాము. ఇంకా వెంటనే అది క్లీన్ చేసి ఫ్రెష్ వాటర్ పెట్టేసి ఇంక ఇదిగోండి మళ్ళీ డైనింగ్ టేబుల్ క్లీనింగ్కి అయితే వచ్చేసాను. మెయిన్గా ఈ వర్షాకాలంలో అసలు ఇలాంటి వాటిలో చాలా జాగ్రత్తగా ఉండాలండి. ఈ మనీ ప్లాంట్స్ అవి పెట్టి మర్చిపోతూ ఉంటాం. సమ్మర్లో అయితే పర్లేదు కానీ ఇలా రెయినీ సీజన్లో మాత్రం కంపల్సరీ వాటర్ అయితే ఫ్రీక్వెంట్గా మార్చుకుంటూ ఉండాలి. లేదంటే ఇదిగో చూసారు కదా, మనమే కోరి తెచ్చుకున్నట్టు అవుతుంది కష్టాలని. పైగా నాకైతే ఇంట్లో ఎక్కువగా నేను ఇలా వాటర్లో పెంచుతూ ఉంటాను. అస్సలు అది చూడగానే ఇంకా బాబు ఎంత ఇదనిపించేసిందంటే, నా నిర్లక్ష్యం ఇంటిళ్ళ పాదిని ఇబ్బందులు పాలు చేస్తుందేమో అనిపించేసింది. ఇంకా వెంటనే అదైతే క్లీన్ చేసి ఫ్రెష్ వాటర్ పెట్టేసుకుని పక్కన పెట్టేసి ఇంకా డైనింగ్ టేబుల్ క్లీనింగ్ అయితే స్టార్ట్ చేశాను. ఇంక ఈ చెమ్మకి వుడ్ అయితే ఫంగస్ వస్తూ ఉంటాయి కదా, అయితే మనకి పాలిష్ ఉంటే మాత్రం ఏం కాదు. అంటే డోర్లకి ఇలాంటి సోఫా కాదు, డైనింగ్ టేబుల్కి, వీటికి ఏంటంటే పాలిష్ ఉంటుంది కాబట్టి ఫంగస్ అయితే రాదు కానీ బూజులాగా పట్టేస్తుంది కిందంతా. సో అందుకని చెప్పి క్లీన్ చేస్తున్నాను. మేమైతే ఈ డైనింగ్ టేబుల్ మీద తినేది చాలా తక్కువలేండి, కానీ క్లీనింగ్ మాత్రం ఎక్కువే ఉంటుంది. తినేది తక్కువ తుడిచేది ఎక్కువ అన్నట్టు ఉంటుంది అన్నమాట ఈ విషయంలో మాత్రం. కొన్నాళ్ళు అయితే రెగ్యులర్గా తిన్నాం కానీ ఎందుకో కింద కూర్చొని తింటేనే ఆ కంఫర్ట్ అనిపిస్తుంది. సో ఇది అలా ఫార్మల్గా ఉంటుంది, ఎవరన్నా రిలేటివ్స్ వచ్చినప్పుడు, ఇంకా అట్లా ఫ్రెండ్స్ వచ్చినప్పుడు మాత్రం యూజ్ చేస్తాము. ఇంకా కింద పైన మొత్తం క్లీన్ చేశాను. కింద అయితే అసలు బాగా బూజు పట్టేసింది. డైలీ బేస్లో క్లీన్ చేసినా కూడా మనకి తెలియదు ఆ కింద అలా ఉండిపోతుంది కదా. పైగా నాకేంటంటే పైన నేను కవర్ వేసి ఉంచుతాను కదా, అసలు తెలియదు త్వరగా ప్రాపర్గా అది కింద కూర్చుని క్లీన్ చేస్తేనే. కానీ ఎంతో ఇష్టపడి తీసుకున్నానండి ఈ గ్లాస్ డైనింగ్ టేబుల్, కానీ అది పాడైపోతుందేమో అని చెప్పి దాని మీద కవర్ వేసి ఉంచుతాం. అంతే కదా, కలర్ నచ్చో ఇంకా మనకు అలా ఈ గ్లాసు అనో ఇవనో ఇష్టపడి తీసుకుంటాం, కానీ అది ఎక్కడ పాడైపోద్దాం అని వాటిని కవర్ చేస్తూ ఉంటాం. సోఫాలైనా ఇలా టేబుల్స్ అయినా ఏవైనా కానీ అలా గ్లాస్ టేబుల్ స్క్రాచెస్ అవి పడతాయేమో అని చెప్పి ఇంకా క్లాత్ వేసేసి ఉంచాను. ఇంకా అది తీయగానే భలేగా అనిపించింది. అలా నీట్గా క్లీన్ చేశాక చూడటానికి ఎంత క్లాస్గా అనిపించిందో. సరే ఇంకా కొన్నాళ్ళు ఇలా ఉంచుదాంలే అని చెప్పి ఇంకా వేరే క్లాత్ అది ఏం వేయలేదు.
పైకి ఇప్పుడు ఏంటంటే రెయినీ సీజన్లో అంత దుమ్ము రాదు, సమ్మర్లో ఏంటంటే గాలమ్మటే బాగా దుమ్ము వచ్చి విపరీతంగా దుమ్ము పట్టేస్తాయి. ఆ టేబుల్ ఏమో బ్రౌన్ కలర్ కదా, అసలు ఊరికి ఒక లేయర్ లాగా కనిపించేస్తుంది దుమ్ము పడితే. సో ఇంక ఇప్పుడు వర్షాకాలం అంత గాలి దుమ్ము రాదు కదా అని చెప్పి ఇంకా అలా కొన్నాళ్ళు ఉంచుతాం కదా అని చెప్పి అలా కవర్ వేయకుండా పెట్టేశాను, డైనింగ్ టేబుల్ సర్దేశాను. ఇంకా తర్వాత అదే చెప్పాను కదా, వాటర్లో మా ఇంట్లో ప్లాంట్స్ ఎక్కువే ఉంటాయి. ఈ కొబ్బరి మొక్కలు కూడా లాస్ట్ ఇయర్ తిరుపతి వెళ్ళినప్పుడు తీసుకొచ్చాను కదా, ఇవి కూడా రెగ్యులర్గా చేంజ్ చేస్తాను కానీ బట్ ఎందుకో ఇంకా అవి కూడా క్లీన్ చేసేయాలని చెప్పి ఇంకా వాటర్లో ఉన్న ప్లాంట్స్వి అవన్నీ కూడా క్లీన్ చేశాను. ఒక్కసారి మనకు అలా చూడగానే ఏదన్నా భయంగా అనిపించేలా జరిగిందనుకోండి వెంటనే అన్నీ క్లీన్ చేస్తాం కదా. ఇంకా అలా రిమైనింగ్ ఇంట్లో ఉన్న వాటర్లో ఉన్న ప్లాంట్స్ అన్నీ క్లీన్ చేశాను. బయట అయితే ఈ కొబ్బరి మొక్కలు మాత్రమే వాటర్లో పెడతానులేండి, ఇంకా అవి కూడా తెచ్చి క్లీన్ చేశాను. ఇంకా వాటికి రెండిట్లో పెట్టాను, యెల్లో కలరు రెడ్ కలర్ వేసి పెట్టాను. అప్పుడే పెట్టినప్పుడే ఏంటంటే కొంచెం అలా శుభసూచకంగా ఉంటుంది కదా పసుపు కుంకుమ అన్నట్టు, సో గుమ్మానికి అటొకటి ఇటొకటి అలా పెట్టానన్నమాట, కొంచెం చూడటానికి లుక్ బాగుంటుంది అలా పాజిటివ్ ఫీల్ ఉంటుంది అని చెప్పి. ఇంకా మొక్కలను అయితే చూసుకుంటున్నాను, వర్షాకాలం ఇచ్చే సంతోషాల్లో ఈ మొక్కలు ఒకటి కదా, అన్నీ చక్కగా పువ్వులు వస్తూ చిగుర్లు వస్తూ ఎంత బాగున్నాయో చూడటానికైతే. టమాటా మొక్క అయితే పడి మొలిచిందండి, నేను పెట్టింది కాదు, అది కూడా చక్కగా ఎదుగుతూ ఉంది, మొక్కలన్నీ కొత్త చిగుర్లు వచ్చి మొగ్గలు వచ్చి చూడటానికి చాలా అందంగా ఉన్నాయి. అలాగే అలోవెరా తెచ్చి కూడా చాన్నాళ్ళైంది, దాన్ని రీపాట్ చేయాలి, కింద ఒక పాట్ అయితే ఎంటీగా ఉంచాను దానికోసం, అదైతే తడుపుతూ ఉన్నాను, మట్టి టైట్ అయిపోతే మళ్ళీ మనకి మొక్క పెట్టడానికి కష్టం కదా, సో అందుకని చెప్పి తడుపుతూ ఉన్నాను. అలాగే నేను ఈ పాట్స్ కింద కూడా ప్లేట్లు అవి పెట్టలేదు అక్కడ, ఎందుకంటే దానిలో వాటర్ అది ఏమన్నా ఉండిపోతుందేమో అని చెప్పి. అలాగే మొక్కలకి వాటర్ పోసేటప్పుడు కూడా తక్కువ వాటర్ పోయాలి, రైనీలో మనకు ఆ ప్లేట్లో వాటర్ ఉండిపోయినా కూడా వాటర్లో కూడా దోమల లార్వాలన్నీ పెరుగుతూ ఉంటాయి. సో ఇలాంటివి చిన్న చిన్నవే కానీ చాలా జాగ్రత్తగా ఉండాలండి, మెయిన్గా వర్షాకాలంలో మాత్రం చాలా అలర్ట్గా ఉండాలి. నేను ఇలా ఈ ఫ్లవర్ బౌల్స్ అంటే ఉర్లీ బౌల్స్ కూడా పెడుతూ ఉంటాను ఇంట్లో ఎక్కువ, ఇవి కూడా రెగ్యులర్గా చేస్తాను. ఇంకా అసలు అవి కూడా ఒకసారి అన్నీ చెక్ చేసుకుంటున్నాను, 3-4 డేస్కి అయితే చేంజ్ చేస్తాను, కాకపోతే ఈ వర్షాకాలం ఏంటంటే ఫ్లవర్స్ త్వరగా ఒడిలిపోవు కదా, ఒక్కొక్కసారి మనం అలా అశ్రద్ధ పెట్టే ఛాన్స్ ఉంటుంది. కాకపోతే నేను మాత్రం 3 డేస్కి కంపల్సరీ ఫ్లవర్ బౌల్స్ అయితే క్లీన్ చేస్తాను, లేదంటే ఆ ఫ్లవర్స్ వల్ల వాటర్ అంతా ఒకలాగా అయిపోతుంది, కలర్ చేంజ్ అవుతాయి. సో ఇవైతే రెగ్యులర్గా చేంజ్ చేస్తాను కానీ మొక్కలు పెట్టని మాత్రం మర్చిపోయానన్నమాట. సో దాని ఫలితం అది, ఇంకా అది చూడగానే నాకు వెంటనే ఇంక ఇది అనిపించి అన్ని క్లీనింగ్లు పెట్టేసుకున్నాను. ఇంకా పారిజాతం చెట్టు కూడా చక్కగా చిగుర్లు వస్తుందండి, ఇంకా వర్షాకాలం అంటే శ్రావణ మాసంలో వస్తాయి కదా పారిజాతాలు ఎక్కువ, నా కోరిక అనమాట పారిజాతాలు అలా తులసికోట మీద పడాలి అని చెప్పి. సో అందుకని చెప్పి అలా దానికి దగ్గరలో అలా పారిజాతం చెట్టు కూడా పెట్టాను, చిన్న పాట్లోనేలండి బట్ కొన్ని పువ్వులు వచ్చినా కూడా చాలా సంతోషంగా అనిపిస్తుంది. లాస్ట్ ఇయర్ అయితే అలాగే అయిందనమాట, సో నా చిన్న చిన్న కోరికల్ని అలా ఫుల్ఫిల్ చేసుకుంటాను. పారిజాతాలు మనం కొయ్యకూడదు కదా, వాటంతటికి అవి రాలాలి కదా, సో అలా రాలి అవి తులసికోట మీద పడతాయన్నమాట, నాకు ఎంత సంతోషంగానో అనిపిస్తుంది అలా చూడటానికి. ఇలా నాకు సంతోషాన్ని ఇచ్చే చిన్న చిన్న కోరికలు ఏవైనా కూడా వదలనండి. అలాగే బర్డ్స్ నాకు నెస్ట్ పెట్టాలని ఎప్పటి నుంచో కోరిక అనమాట మా మొక్కల్లో, సో లాస్ట్ ఇయర్ ఆవిష్ కూడా ఫుల్ఫిల్ అయిపోయింది. కాకపోతే ఈ పెయింట్లు వేసే పని వల్ల ఆ బర్డ్ నెస్ట్ అన్నది కొంచెం డిస్టర్బ్ అయిపోయింది, ఎనీవేస్ ఆవిష్ కూడా ఫుల్ఫిల్ అయిపోయింది కాబట్టి హ్యాపీ. ఇంకొక థింగ్ ఏంటంటే బ్రహ్మకమలం పూయాలి మా ఇంట్లో, ఆ మొక్క కూడా పెట్టాను కాకపోతే కొంచెం అది టైం తీసుకుంటుంది కదా, లాస్ట్ ఇయరే పెట్టానండి. ఇంకా ఆ మొక్క అయితే కొంచెం స్లోగా పెరుగుతుంది, చూడాలి ఎప్పటికి వస్తుందో. ఇదిగోండి ఇలా ఒక స్టెమ్ లాగా అయితే వచ్చింది, ఇంకొంచెం పెద్దగా అవ్వాలి నాకు తెలిసి పువ్వులు రావాలంటే. ఇంకా పైన ఆంటీ వాళ్ళ ఇంట్లో ఉంటుందన్నమాట పెద్ద చెట్టు ఉంటుంది, ఇంకా ఆంటీనే ఇచ్చారు చిన్న ఆకు, మనం అది ఆకు పెడితేనే వచ్చేస్తుంది కదా, వాళ్ళ ఇంట్లో అయితే పూస్తూ ఉంటాయి పువ్వులు, అబ్బా చూడటానికి ఎంత అందంగా ఉంటాయో వాటిని చూస్తుంటే అంత పాజిటివ్గా కూడా అనిపిస్తుంది. ఇంక ఇప్పుడే పూస్తాయి కదా బ్రహ్మకమలాలు, పూసే టైం అయితే ఇదే. ఇంకా మా ఇంట్లో ఇంకా ఆ పువ్వు కోసం వెయిటింగ్ అన్నమాట నేను, ఎప్పుడు పూస్తుందా అని. ఇంకా దవ్వనం ఇంకా చిన్న చిన్న మొక్కలు అవి అలా పెట్టుకున్నాను కింద ఏమీ లేకుండా, ఎందుకంటే దోమలు అవి వచ్చే ఛాన్స్ లేకుండా కింద అంతా కొంచెం అలా డ్రైగా ఉండేలా చూసుకుంటాను. మొక్కలు బుషీగా ఉంటే కింద దోమలు ఎక్కువ ఫామ్ అవుతాయి, సో అందుకని చెప్పి కింద ఏమీ లేకుండా అన్నీ పైకి ఉండేలాగా
అలా వన్ బై వన్ అయితే మొక్కలు పాట్స్ పెట్టి అరేంజ్ చేసుకున్నాను. ఇంక ఇంట్లో ఇవి కూడా ఈ ఉర్లీ బౌల్స్ అవి కూడా రెగ్యులర్గా క్లీన్ చేస్తాను. అయితే ఉర్లీ బౌల్స్లో ఏంటంటే కర్పూరం అది వేస్తాను, సో అందుకని చెప్పి వీటిల్లో అంత త్వరగా దోమలు అయితే ఫామ్ అవ్వవు, లార్వాలు అవి. మనీ ప్లాంట్కి ఏంటంటే మళ్ళీ మొక్క ఏమన్నా అవుతుందేమో అని చెప్పి ఈ ప్లాంట్స్ పెట్టిన వాటిల్లో అయితే వేయను, అవి మాత్రం సో ఫ్రీక్వెంట్గా క్లీన్ చేసుకుంటూ ఉండాలి. ఇంకా అలా క్లీనింగ్ వర్క్స్ అవన్నీ అవుతూ ఉన్నాయి. ఇలాగా మా కజిన్స్ ఫోన్ చేశారు, వాళ్ళతో మాట్లాడుతూ ఇంకా అలా టైం అయితే పాస్ అయిపోయి లంచ్ టైంకి అయితే వచ్చేసానండి. అంటే ఇలాగా చేయాల్సిన పనులన్నీ చేశానులేండి, ఇల్లు క్లీనింగ్, బట్టలు వాషింగ్ మిషన్ వేసి అవన్నీ డ్రై చేయడం ఉంటాయి కదా మనకి రెగ్యులర్ వర్క్స్, సో అవన్నీ అయితే చేసానండి. ఇంకా లంచ్ టైం అనమాట. ఇక్కడ ఏం చేస్తున్నానంటే లంచ్ కోసం ఇంకా పిల్లలకి మార్నింగ్ అయితే ఎగ్ కమ్ వెజ్ ఫ్రైడ్ రైస్ చేసి పెట్టాను, వాళ్ళ వరకే చేశానులేండి. మళ్ళీ పొద్దున్నే చేస్తే చల్లగా అయిపోద్ది కదా, నేను మధ్యాహ్నం చేసుకోవచ్చులే అని. అయితే నాకైతే ఇంకా టమాటా రైస్ తినాలనిపించింది మా అమ్మ చేసే స్టైల్లో. ఇంకా మా పిల్లలు అయితే అంత ఇష్టంగా తినరు, సో అందుకని చెప్పి ఎప్పుడన్నా నా కోసం నేను ఇలా చేసుకుంటాను. సో ఇవాళ ఎడి తిరిగి ఇంకా రైస్ ఉంది కదా అని చెప్పి టమాటా రైస్ అయితే చేస్తాను. చాలా సింపుల్ అండి, బట్ నాకు ఎందుకో మా అమ్మ చేసే వాటిల్లో ఇది బాగా నచ్చిద్ది. మా అమ్మ అయితే మిగిలిపోయిన అన్నంతో మార్నింగ్ బ్రేక్ఫాస్ట్గా చేసేదిలేండి, ఇంకా నేనైతే ఇప్పుడు పొద్దున ఉండిన అన్నంతో లంచ్గా చేసుకుంటున్నాను. ఏం లేదు, జస్ట్ తాలింపే వేసేసుకుని దాంట్లో ఉల్లిపాయ పచ్చిమిర్చి వేసి కట్ చేసుకోవాలి. ఇంకా అందులోకి మసాలా అంటే అల్లం, వెల్లుల్లి, లవంగాలు ఆ మూడు దంచి వేస్తుంది అంతే, ఇంకెటువంటి మసాలాలు వేయదు. ఇంకా అల్లం పేస్ట్ కూడా చక్కగా పచ్చివాసన పోయే వరకు వేగాక టమాటా ముక్కలు వేసుకుని అవి మెత్తపడే వరకు వేయించుకోవాలి. ఇంకా టమాటా రైస్ కాబట్టి టమాటా కొంచెం అలా ఎక్కువ వేసుకుంటేనే ఆ ఫ్లేవర్ బాగుంటుంది. ఇంకా టమాటాలో ఉప్పు అది వేసాను, కొంచెం త్వరగా మగ్గిద్దని చెప్పి ఈలోగా రైతా ప్రిపేర్ చేసుకుంటున్నాను. దీనిలోకి రైతా ఉంటేనే ఆ టేస్ట్ బాగుంటుంది. చాలా సింపుల్ అండి, బట్ నాకు ఎందుకో ఇష్టం, మా పిల్లలు ఏమో అంత ఇష్టంగా తినరు. సో ఇలా ఎప్పుడన్నా వాళ్ళకి చేసినప్పుడు ఇలా నేను కూడా చేసుకుంటూ ఉంటాను రైస్ ఉన్నప్పుడు. అంతే కదా, ఎప్పుడు ఇంట్లో వాళ్ళకి నచ్చినవి చేసి పెడుతూ వాళ్ళ సంతోషం కోసమే ఉంటుంటే మనకి నచ్చినవి ఎవరు చేసి పెడతారు, మనల్ని సంతోషంగా ఎవరు ఉంచుతారు? మనకి మనమే చేసుకోవాలి, మన గురించి మనమే జాగ్రత్త పడాలి కదా. సో అలా ఇంకా నాకు నచ్చినవి అప్పుడప్పుడు నేనైతే చేసుకుంటూ ఉంటానులేండి. ఇంకా టమాటా చక్కగా మగ్గింది కదా, ఇంకా అందులో రైస్ అయితే వేసి కలిపేస్తున్నాను. మామూలుగా అయితే మామూలు రైస్తో చేసుకుంటేనే బాగుంటుంది, ఇంకా నేనైతే మార్నింగ్ బాస్మతి రైస్తో చేశాను, సో అదే ఉంది కొంచెం. ఇంకా అదే వేసి మిక్స్ చేసుకున్నాను. జస్ట్ 2 మినిట్స్ అలా సిమ్లో పెట్టుకుంటే కొంచెం ఆ ఫ్లేవర్ అంతా రైస్కు పట్టి బాగుంటుంది. ఇంకా రైతా కూడా సింపుల్గా ప్రిపేర్ చేశాను, ఉల్లిపాయ కట్ చేసుకున్నాను, పచ్చిమిర్చి వేయలేదు, ఆల్రెడీ రైస్లో ఉంది కదా మళ్ళీ కొంచెం స్పైస్ ఎక్కువ అవుతుందని చెప్పి ఉల్లిపాయలు కొద్దిగా ఉప్పు వేసుకుని మెత్తగా మెతిపేసుకుని ఇంకా పెరుగు వేసుకుని కలుపుకోవడమే, అంతే సింపుల్ రైతా. ఇంకా లంచ్ ప్లేట్ అయితే ఇదిగోండి, యమ్మీ యమ్మీగా వెజ్ ఫ్రైడ్ రైసు, టమాటో రైసు రైతాతో అనమాట. సో అలా యమ్మీగా లంచ్ చేసి కాసేపు అలా ఒక నాపేశానులేండి, వేసి ఇంకా మా అమ్మాయిని తీసుకురావడానికి అయితే స్కూల్కి వెళ్ళాను. ఈ వర్షమేమో రెయిన్ కోట్ వేసుకుని అంత పెద్దగా పడట్లేదు, అలాగని వదిలేసి వెళితేనేమో ఇలా తడిచిపోతున్నాము. ఏమిటో ఏం అర్థం కావట్లేదు, ఈ వర్షం ఎప్పుడు ఎలా ఉంటుందో. 4:30 అయింది కదా, 5:15 కల్లా మా వారు వస్తారు. ఈలోగా స్నాక్స్ కింద బూందీ చేయాలి, సో ఇది టార్గెట్. బూందీ నువ్వేం చేస్తున్నా? అరే తల్లి, అక్క చేస్తుంది కదే. వాడేది అక్క కదా, ఓపెన్ చేసేది మళ్ళీ అక్క ఫీల్ అయింది బంగారం. అక్క అసలు అక్క కోసమే సగం ఆన్లైన్ ఆర్డర్స్ పెడుతున్నాం మనం, అన్ని అక్కడ ఓపెన్ చేయాలి. నువ్వే చెప్పు, షూస్, బట్టలు, ఇంకేమన్నారు అక్కడికి? బట్టలే మోస్ట్లీ. కట్ చేసి అర్థం కావట్లే, పట్టుకో. విన్నారా అండి మా చిన్నమ్మాయి మాటలు, అది మా పెద్ద పాప అంబ్రెల్లా ఒకటి ఆన్లైన్లో బుక్ చేసుకుంది మోడల్ నచ్చి, సో అది తనొచ్చి అన్ప్యాక్ చేస్తుందంటే లేదు నేనే చేస్తానని చెప్పి తనే చేసేసింది. పెద్ద పాప ఏమనిద్దో ఏంటో, అయ్యయ్యో రిటర్న్ ఇచ్చేద్దామా? క్యాప్ ఉంటుంది కదా, మర్చిపోయా. క్యాప్ ఉండదు నాన్న, క్యాప్ కాదు అది.
మొత్తానికి తనే అన్ప్యాక్ అయితే చేసింది. కాకపోతే మాకు షాకింగ్ ఏంటంటే మేమైతే మరూన్ కలర్ పెట్టాము, అదేమో పింక్ కలర్ వచ్చింది. మా పెద్దమ్మాయి పనిమాల చెప్పింది పింక్ కలర్ వద్దు, అందరూ పింకే వాడుతున్నారు, నాకు వద్దు పింక్, నువ్వు మరూన్ చెప్పు, మరూన్ పెట్టు అని. పనిమాల నేను ఆ కలర్ పెట్టినా కానీ వాడేంటో మరి పింక్ పంపించాడు. ఏం చేస్తాం ఇంకా అలా అవుతాయి. సరే తను వచ్చాక ఇంకా అడిగి రిటర్న్ పెట్టేయొచ్చులే అని చెప్పి పక్కన పెట్టాను. బట్ ఇంకా తనైతే ఉంచేసుకుందలేండి, వద్దులే మళ్ళీ రిటర్న్ పెడితే ఎప్పటికొస్తుందో అని చెప్పి ఇంకా దాంతో ఇంకా అడ్జస్ట్ అయిపోయింది. ఇంక ఇక్కడైతే ఇదిగోండి బూందీ అయితే ప్రిపేర్ చేస్తున్నాను. యాక్చువల్గా ఇలాంటివన్నీ పిల్లలు వచ్చేలోపే చేసేస్తాను, బట్ ఇవాళ మార్నింగ్ కొంచెం ఆ ఫోన్ కాల్స్ అవి వాటితో నాకు టైం అసలు అలా వెళ్ళిపోయిందనమాట, చేసే టైం లేదు, అందుకని చెప్పి ఇంక ఈవినింగే ప్రిపేర్ చేస్తున్నాను. అయినా సింపుల్గా చేసుకోవచ్చులేండి ఈ బూందీ అయితే. ఇంకా నేనైతే ఒకటికొకటి అంటే ఒక గ్లాస్ బియ్యపు పిండికి ఒక గ్లాస్ శనగపిండి చొప్పున తీసుకుని చక్కగా జల్లించేసుకుని కొంచెం సాల్ట్ కొంచెం వంట సోడా వేసుకుని కలిపేసుకున్నాను. వంట సోడా వేయకపోతే బూందీకి మనకి చప్పగా వస్తాయి అన్నమాట, అంటే క్రిస్పీగా మనకి చక్కగా రౌండ్గా రావు, అందుకని చెప్పి వంట సోడా వేసుకోవాలి దీనిలో. చాలా కొంచెమే వేసానులేండి, పిండి అయితే మరీ జారుగా కాకుండా కొంచెం మనకి ఇలా వేలుతో ముంచి లేపితే పూసలాగా పడేలాగా ఉన్నప్పుడు కలుపుకోవాలి వాటర్తో. ఇంక ఈ బూందీ గరిట అయితే మా అమ్మ ఊరు నుంచి చేయించి తీసుకొచ్చింది, సో ఇంకా దీంతోనే చేస్తూ ఉంటాను. ఇంకా అలా పిండి పోసేసుకుని దాన్ని ఎక్కువ రుద్దక్కర్లేదండి, జస్ట్ ఇలా ట్యాప్ చేసుకుంటే పడిపోతుంది. మనం రుద్దేస్తే ఏంటంటే పూస అన్నది షేపు అటు ఇటు అవుతుంది, బట్ ఎనీవేస్ షేప్ అయితే కొంచెం అటు ఇటు అయిందిలేండి. ఇంకా జస్ట్ అలా స్నాక్స్ కోసమే కాబట్టి లైట్ తీసుకున్నాను. పల్లి ఉండలు చేశాను ముందు రోజు, ఇంకా స్వీట్ ఉంది కదా ఏదో ఒక హాట్ చేస్తే బాగుంటుంది కదా అని చెప్పి ఇంకా బూందీ అయితే చేస్తున్నాను. కారపూస రెగ్యులర్గా చేస్తాను కదా, సో అందుకని చెప్పి ఈసారి బూందీ చేస్తున్నాను. ఇంకా పిల్లలకి స్నాక్స్ బాక్స్లో కంటే ఏదో ఒకటి ఇలా వండి పెట్టుకుంటే మనకి బిస్కెట్లు అవి పెట్టాల్సిన అవసరం రాదు కదా. ఈ పాట అయితే ఎంతమందికి గుర్తుందండి? వెంటనే ఏ సినిమాలో అది గుర్తుపడితే కనుక చెప్పేయండి, అంటే యూట్యూబ్లోకి వెళ్ళి సాంగ్ సెర్చ్ చేసి అప్పుడు కాదండి, పాట వినగానే ఏ సినిమాలోదో గుర్తుపడితే కనుక వెంటనే కమెంట్ సెక్షన్లో నాతో తెలియచేయండి. ఇదైతే 2 డేస్ బ్యాక్ నేను రేడియోలో విన్నానమాట. అసలు నాకు ఎంతగా ఇదనిపించిందంటే అరే ఈ పాట నాకు తెలుసు, ఏ సినిమాలోది ఏ సినిమాలోది అని అంటే గూగుల్లో సెర్చ్ చేయకుండా ఆలోచిస్తున్నానమాట. మన బ్రెయిన్కి వెళ్ళాలంటే కొంచెం అప్పుడప్పుడు పదును పెడుతూ ఉండాలి కదా, అలా ఎంత ఆలోచించినా కానీ ఏ సినిమాలోదో గుర్తురాలేదు. ఇంకా లాస్ట్కి యూట్యూబ్ని గూగుల్ మాత్రం నమ్ముకుంటే తెలిసింది మూవీ నేమ్ అయితే. చాలా మంచి పాటలు ఉంటాయి కదా, ఏవైనా 80s 90s సాంగ్స్ మాత్రం అల్టిమేట్ అండి. నేనైతే ప్రత్యేకంగా ఆ ఛానల్ పెట్టుకుని అవే పాటలు వింటూ ఉంటాను, చాలా హాయిగా అనిపిస్తుంది అవి వింటుంటే. మెయిన్గా పని చేసుకునేటప్పుడు అలా వింటూ చేసుకుంటుంటే చాలా ఎనర్జెటిక్గా అనిపిస్తుంది నాకైతే. అలా హాయిగా పాటలు వినుకుంటూ నా పని అయితే చేసేసుకుంటున్నాను. చక్కగా ఫ్రై చేసిన కరివేపాకు బూందీకి మంచి టేస్ట్ ఇస్తుంది. ఇంకా పల్లీలు కరివేపాకు అయితే ఫ్రై చేసి వేసేసుకున్నాను. మా చిన్నప్పుడు మా అమ్మ అయితే చందమామ బిస్కెట్స్ వేసేది, అవి కూడా ఎంత బాగుండేదో టేస్ట్ వాటిల్లో బూందీతో పాటు. ఆల్రెడీ ఉప్పు వేసాను కాబట్టి చాలా కొంచెం ఉప్పు వేసుకుంటున్నాను. మామూలుగా అయితే గొడ్డు కారం వేసి జీలకర్ర పొడి ధనియాల పొడి వేసుకుంటే బాగుంటుంది, కాకపోతే నేను ఇంకా సాంబార్ కారం వేసేస్తున్నాను. దీనిలో అన్నీ ఉంటాయి కదా, ఇంక్లూడ్ వెల్లుల్లిపాయ కూడా, సో అందుకని చెప్పి సాంబార్ కారంతో కలిపేస్తాను. ఇంకా అలా అన్నీ వేసుకుని మిక్స్ చేసుకోవడమే. అసలు చక్కగా చందమామ బిస్కెట్ కూడా ఉంటే స్వీట్గా చక్కగా ఈ సాల్టీగా స్పైసీగా భలే టేస్టీగా ఉంటుందిలేండి బూందీ మాత్రం. ఇంక ఇప్పుడు నా దగ్గర అయితే అవి లేవు, జస్ట్ ఇంకా ఉన్న వాటితో అలా మిక్స్ చేసుకున్నాను. పైగా మా పిల్లలు పప్పులు ఎక్కువ వేస్తే తినరు, చాలా కొంచెం వేసాను అందుకే. కారం కారంగా క్రిస్పీ క్రిస్పీగా బూందీ అలా నేను పెట్టుకున్న టైంకి అయితే చక్కగా నా టార్గెట్ అయితే రీచ్ అయిపోయానండి. మా వారు రాలేదు కానీ నా బూందీ చేయడం మాత్రం అయిపోయింది. ఈ వర్షం వల్ల ట్రాఫిక్ ఉంటుంది కదా, సో కొంచెం లేటే అయింది ఆ రోజు అయితే. ఆయన వచ్చేసరికి కారేసుకెళ్ళారు, కారేసుకెళ్తే ఇంకా చెప్పక్కర్లేదు కదా ఫుల్ ట్రాఫిక్ ఉంటుంది. సూపర్ క్రంచీగా వచ్చింది బూందీ, యమ్మీ.
అలా ఒక టైం పెట్టుకుని అనుకున్న టైం కల్లా పనులు చేసుకుంటే భలే సాటిస్ఫైడ్గా అనిపిస్తుంది కదండి. సో అలా నేను కూడా చక్కగా ఒక టైం పెట్టుకుని చక్కచక్క పనులు అయితే చేశాను. ఇవన్నీ చేశాక కిచెన్ ఎలా ఉంటుందో ఇంకా అందరికీ తెలిసిందే కదా, కిచెన్ హాలత్ అయితే ఇలా ఉంది. ఇంకా క్లీనింగ్ అయితే చేసేయాలి ఫాస్ట్గా. ఇంకా 5:20 అయింది కానీ మా వారు రాలేదు, స్టిల్ ఆయన వస్తున్నారా అని చెప్పి వెతుక్కుంటూ ఉన్నాను. విండోలో నుంచి కనిపిస్తారు కదా. సో ఒక పక్క అది చూసుకుంటూ ఇంకా పనులు అయితే చేసుకుంటూ ఉన్నాను. పల్లీలు మిక్స్ చేయడం మర్చిపోయాను, వేయించి పక్కన పెట్టాను కానీ టిష్యూ మీద. ఫైనల్గా అవి కూడా వేసేసాను. ఇంకా మా పిల్లలు ఇష్టంగా తినరు, వాటిని అయితే సపరేట్గా పెట్టేస్తారు. సో అందుకని కొంచెమే వేసాను. ఇంక ఇంత పని చేశాక ఒక స్ట్రాంగ్ టీ తాగితే చాలా రిఫ్రెషింగ్గా ఉంటుంది కదా. చక్కగా అల్లము యాలకులు వేసుకుని స్ట్రాంగ్గా టీ అయితే పెట్టేసుకున్నాను. నేనైతే బెల్లం పౌడర్ యూజ్ చేస్తానండి. అయితే ఇదివరకు అయితే నేను ఇలా బెల్లం పౌడర్ తర్వాత మిక్స్ చేసుకునేదాన్ని, టీ మొత్తం ఫిల్టర్ చేశాక అప్పుడు బెల్లం పొడి వేసి తిరగబోసేదాన్ని. బట్ ఇప్పుడైతే మధ్యలోనే వేస్తున్నాను కానీ ఏం విరిగిపోవట్లేదు. సో ఇదైతే బాగానే వర్క్ అయింది. అంటే బెల్లం కాదు, బెల్లం పౌడర్ అమ్ముతారు కదా మనకి. ఇంకా పాలు పోసాక ఇంకా అప్పుడు బెల్లం పౌడర్ కూడా వేసి మరగనిచ్చి ఇంకా ఫిల్టర్ చేసేస్తున్నాను. సో టీ అయితే ఎమ్మి ఎమ్మిగా ఉంటున్నాయి. సో ఇదండి ఇవాళ వీడియో. మార్నింగ్ మా పిల్లలు వెళ్ళిన దగ్గర నుంచి వాళ్ళు వచ్చేలోపే స్నాక్స్ చేయాలనుకున్నాను కానీ బట్ ఇంకా అవ్వలేదు. సో వాళ్ళు మా చిన్నపాప వచ్చాక అయిందనమాట. ఫైనల్లీ మా పెద్ద పాప మా వారు వచ్చేలోగా పనంతా అయితే అయిపోయిందిలేండి. సో ఇదండి మార్నింగ్ పిల్లలు వెళ్ళాక మళ్ళీ వాళ్ళు వచ్చేలోపు నేను చేసుకున్న పనులు అయితే. సో ఇదండి ఇవాళ వీడియో. మీకు వీడియో నచ్చింది అనుకుంటున్నాను. మీకు కనుక నా వీడియోస్ నచ్చితే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి వీడియోస్ని లైక్ చేసి షేర్ చేయడం మాత్రం మర్చిపోవద్దండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండి. Keep supporting me. Bye. Sofa cover.